నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు బొల్లినేని రామారావు వ్యవహరిస్తున్న తీరుపై అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తల సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నాయకులు స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. జెడ్పీటీసీ నిన్న 15వ తారీఖు జరిగినటువంటి మండల సర్వసభ సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది. దానికి కనీసం ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు, కన్వీనర్ గారు పోలీసులకి వాళ్ళకి హుకుం జారీ చేసి తను అడ్డుకోవాలనే ప్రయత్నం కుట్ర చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రజల సమస్యల మీద, ప్రజల అవసరాల మీద, ఇక్కడ మా పార్టీలో తీర్మానం అన్ని సంక్షేమం మీద, అభివృద్ధి మీద మాట్లాడేటువంటి వేదికని మనం ఎన్నుకున్నప్పుడు దానికి గౌరవం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది విచారకరం. పోలీసుల పహారీలో మండలం యొక్క మీటింగ్ పెట్టుకోవడం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. ప్రవర్తించడం అనేది ఇది చాలా విచారకరం. పోలీసుల పహారీలో మండలం యొక్క మీటింగ్ పెట్టుకోవడం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. ఈ విధమైన దుశ్చర్యలకి, ఈ విధమైన ఆలోచనలకి, ఈ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టడం అనేది పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం తప్పక పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ఇది లేదు. డెఫినెట్గా పార్టీ కోసం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఏ విషయమైనా సరే లోకేష్ బాబు కోసం మేము పనిచేస్తాం. అట్లాగే మేము ఎప్పుడైనా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం సమస్యల మీద ఎమ్మెల్యే గారు, ఒక మంత్రి గారి దృష్టికి కానీ, జిల్లా పార్టీ దృష్టికి కానీ, ఆదాల ప్రభావిత దృష్టికి కానీ, అలాగే ఎవరికైనా సరే పెద్దలకు చెప్పి తీసుకుపోయి ఏ సమస్య మీద మమ్మల్ని తీసుకుపోయి పరిచయం చేసిన దాఖలాలు కూడా లేవు. మా బాధలు మేమేదో పడి పార్టీ కోసం అహర్నేశలు కష్టపడి పనిచేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇది మహాదారుణం. ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలి, ఒకరికి జరిగిన అన్యాయం ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే వాళ్ళ ఆయన మనుషులను పెట్టి అడ్డుకోవడం, ఇది ఎక్కడైనా, ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. ఇలాంటి ఘోరాన్ని నేను బాగా ఖండిస్తున్నా. మీరు కలుపుకొని పొండే మహారాజులని మీకు దండం పెడితే, మీరు కలుపుకొని పోగా దామామహేష్ వరకుంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వచ్చాడు. అక్కడ పార్టీలో కార్యకర్తలు చేరుతున్నారు, మాకు ఎమ్మెల్యే సహకరించట్లేదు, మీరు రండి అంటే వచ్చాడు. ఆయనేమో తెలుగుదేశం పార్టీలో పుల్లలు పెట్టడానికి రాలేదు, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మీటింగ్కి పోలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కొంతమంది పార్టీలో చేరుతుంటే వాళ్ళని చేర్చుకోవడానికి వచ్చాడు. అది కావాలంటే ఆ రోజు మీడియాలో ఉంది, మీరే చూసుకోండి. ఎన్ని రోజులు ఈ రకంగా ఆపుతారు, ఎన్ని రోజులు నోరు నొక్కుతారు. సరే మీరు సస్పెండ్ అంటారు, సస్పెండ్ ఏదో చేసుకోండి, మిమ్మల్ని సస్పెండ్ ఆపమని మేము చెప్పలేదు. మీరు సస్పెండ్ అనే యంత్రంతో మీరు భయపిస్తున్నారు. ఆ సస్పెండ్ అంటే ఎవరికి భయం లేదు. నేను జెడ్పీటీసీ పుల్చెల వెంకటనారాయణరెడ్డి, వింజమూరు. ఈరోజు అసలు భారతదేశంలోనే భావ వ్యక్తీకరణ హక్కు అనేది ఒకటి ప్రాథమిక హక్కు. అలాంటి హక్కుకు వంగకారం కలిగించి ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ బొల్లినేని వెంకటరామారావు గారు పెద్ద తప్పు చేశాడు. ఉదయగిరిలో మేము మామూలుగా తెలుగుదేశం పార్టీలో నేను ఒక ప్రజాప్రతినిధిని, అట్లే దామా మహేష్ గారు కూడా కొండాపురం ప్రజాప్రతినిధి, అట్లే మన చిన్నబ్రహ్మయ్య గారు కూడా ఒక కన్వీనర్, ఎక్కి కన్వీనర్. మేమందరం బాధ్యత కలిగిన వ్యక్తులమే, పార్టీలో బాధ్యత కలిగిన లీడర్లము. సరే చిన్నబ్రహ్మయ్య గారు వారి మండలంలో కొంతమందితో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, రండి మీరని చెప్పంటే మేము కూడా రావడం జరిగింది. దాని మీద పార్టీకి వ్యతిరేకంగా మేము ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. పార్టీని సపోర్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేయాలా, ఆ మేరకు అందరం కూడా అవేర్నెస్ పెంచుకోవాలా, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అని చెప్పాం. అది తప్ప, అది తప్పుగా భావించి మా మీద కక్షబోని మేము మళ్ళా కలిసి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుందామని అంటే, ఆ ప్రెస్ మీట్ కూడా కార్యకర్తల మనోభావాల గురించి, తెలుగుదేశం పార్టీ పరిరక్షణ గురించే మేము అన్నీ ఆలోచన చేసి మేము ముందుకెళ్తా ఉన్నటువంటి క్రమంలో ఇదేంటిది?
ఒక ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్టు ఈరోజు. ఇది 100కి 100 రూపాయలు ఇంత దారుణం, ఇంత శోచనీయం ఇంకొకటి ఉండదు. పరిపక్వత ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఇట్లా చేయరు. ఇందులోనే అర్థమవుతుంది అతని పరిపక్వత. నీచేత నీచంగా బదారు గుండాలు లాంటి వాళ్ళని పెట్టి మాట్లాడిపించడం అనేది ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిన పని కాదు. పోతే నా వరకు నేను చెప్పాల్సి వస్తే, నేను పార్టీలోకి వచ్చా యాక్చువల్గా 1985 నుంచి 1995 దాకా పార్టీలో ఉన్నా, 1989 నుంచి 1994 దాకా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే వింజమూరికి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను. అవన్నీ గమనించి నన్ను పార్టీలోకి పిలిచారు. ఎమ్మెల్యే గారు పిలిచారు, మినిస్టర్ గారు పిలిచారు, అదా ప్రభాకర్ రెడ్డి గారు పిలిచారు, చివరాఖరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఫోన్ చేయించి నీ మండలం డెవలప్మెంటు, నీ యొక్క లీడర్షిప్ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తీసుకొచ్చారు పార్టీలోకి. ఇది నిజం. దీని ప్రకారం నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తుంటే నా మీద ఈ 4.5 సంవత్సరం నుంచి అనేక డెవలప్మెంట్ పనులు నేను చేద్దామని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళి సూచన చేస్తే ఏ రోజు నాకు సహకరించలా, ఏ రోజు నాకు సపోర్ట్ చేయలా. కనీసం ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి గురించి ఒక లెటర్ ఇవ్వడం కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వని పరిస్థితి ఖచ్చితంగా కూడా.